హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ కుప్పం వైసీపీకి కొత్త అభ్యర్థి హీరో ఎంట్రీతో చంద్రబాబుకు షాక్ తప్పదా ఏపీలో వచ్చే ఎన్నికల పైన ఇప్పుడు మొత్తం చర్చ నడుస్తోంది తిరిగి అధికారం దక్కించుకునేందుకు వైసీపీ ఇప్పుడే పౌలు కదపడం మొదలుపెట్టింది టీడీపీకి వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకం ఖచ్చితంగా గెలిస్తేనే పార్టీకి భవిష్యత్తు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అప్పుడే జిల్లా యాత్రలు ప్రారంభించి వచ్చే ఎన్నికలు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును ముందుగా డిఫెన్స్లోకి నెట్టే వ్యూహాలకు వైసీపీ నాయకత్వం పొదును పెడుతోంది అందులో భాగంగా ఈసారి కుప్పంలో సైతం వైసీపీ జెండా ఎగరాలని సీఎం జగన్ బలమైన కాంక్షతో ఉన్నారు అందుకోసం చంద్రబాబు పైన పోటీకి ఊహించని విధంగా కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చేందుకు నిర్ణయించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వరుసగా స్థానిక మున్సిపల్ ఎన్నికలు గెలిచి ఉత్సాహంతో ఉంది వచ్చే ఎన్నికల పైన ఫోకస్ పెట్టింది కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు అయితే చంద్రబాబు సైతం గతం కంటే ఎక్కువగా ఈసారి తన నియోజకవర్గం శ్రద్ధ పెట్టారు తరచూ పర్యటనలు చేస్తున్నారు అక్కడ సొంత ఇంటి నిర్మాణం కూడా చేపడుతున్నారు ఇదే సమయంలో వైసీపీ నుంచి ఈసారి కుప్పంలో అభ్యర్థి ఎవరనే దానిపై ఇప్పటికే పలు పేర్లు తెరపైకి వచ్చాయి అందులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే పరిశీలనలో ఉన్నాయి ఇక ఈ చర్చ సాగుతున్న సమయంలోనే వైసీపీ కుప్పం బొమ్మిది నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబుకు ఈసారి జలకివ్వాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ అధినాయకత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు విశాల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు జగన్ పై అభిమానంతో ఉన్న హీరో పలు సందర్భాల్లో తనకు జగన్ పై ఉన్న అభిమానాన్ని బయట పెట్టారు విశాల్ తమిళ హీరో ఆయన ఆయన పూర్వీకులు సంబంధాలు పెద్ద ఎత్తున ఉన్నాయని చెబుతున్నారు ఆయన తండ్రి జీకే రెడ్డి ప్రముఖ బిల్డర్ గా రియల్టర్ గా నిర్మాతగా ఉన్నారు సీఎం జగన్ పై అభిమానంతో పాటుగా మంచి వ్యక్తిగత సంబంధాలు ఉండడంతో విశాల్ నుంపం బరులో దింపేందుకు పావులు వేగంగా కదులుతున్నాయి కుప్పం నియోజకవర్గ గ్రామాల్లో తమిళ ఓటర్ల సంఖ్య సైతం గణనీయంగా ఉంది విశాల్ వైసీపీ నుంచి బరిలోకి దిగితే ఇటు తెలుగు అటు తమిళ ఓటర్లు సైతం మద్దతుగా నిలుస్తారనేది మరోనా విశాల్ కి హీరోగా ఉన్న క్రేజ్ వైసీపీకి ఉన్న ఆదరణ కలిస్తే సీఎం జగన్ లక్ష్యం నెరవేరుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు విశాల్ నటించిన తెలుగు సినిమాల సైతం ఎక్కువగా ఏపీలోని సీమ ప్రాంతానికి చెందిన నేపథ్యమే కనిపిస్తోంది తమిళ నటీనటుల సంఘానికి ప్రెసిడెంట్ గాని విశాల్ వ్యవహరించారు టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో గట్టి పోటీ ఇచ్చి కట్టడి చేస్తే సైకలాజికల్ గా పైసే సాధించడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది కుప్పంలో ఉన్న రాజకీయ పరిస్థితుల ఓటర్ల గురించి ఎప్పటికే సీఎం జగన్ సర్వే సంస్థల ద్వారా పూర్తి ఫీడ్బ్యాక్ సేకరించినట్లుగా సమాచారం దీంతో ఇప్పుడు వ్యూహాత్మకంగా విశాఖ పేరు వచ్చింది దీనిపై విశాఖ అంగీకరించి పోటీకి ముందుకు వస్తే ఈసారి ఎన్నికల్లో ఏపీలో ఆసక్తికర పోరు సాగే నియోజకవర్గాల్లో కుప్పం తొలి స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో ఇప్పుడు వైసీపీ ఏ రకంగా విషయాలను ఒప్పిస్తుంది విశాఖ బరిలో దిగేందుకు సిద్ధమేనా అనేది అధికారికంగా స్పష్టం కావాల్సి ఉంది ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది